हेलो फ्रेंड्स, वेलकम टू तन्नी टैलेंट्स। नेन मी ललिता। ई रोज वीडियो लो मीकु नित्य पूजकी वाडुकुने ओत्तुल्नि एला तयारु चेसुकोवालो चूद्दाम। मनकि तेलिसि रकरकाल ओत्तुलु उंटायि, अंदुलो काड ओत्तुलु, पुव्वु ओत्तुलु ముఖ్యంగా చేసుకునేవన్నమాట। सो ఇది ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను। ఆకుపచ్చ గింజలు ఉన్న పత్తి మనకి ఒత్తులకు బాగా పనిచేస్తుంది। దీన్నే బబడి పత్తి అని కూడా అంటారు। ఈ పత్తి మనం తీసుకున్నప్పుడు అందులో చాలా గింజలు ఉంటాయి। గింజలు ఏమన్నా చిక్కుదిగా డస్ట్ ఉంటుంది। సో అవన్నీ కూడాను మనం సెపరేట్ చేసేస్తూ ఆ గింజల్ని తీస్తూ ఈ విధంగా మనం పత్తిని విడదీయాలి। ఇలా చేస్తున్నప్పుడు గింజకు పట్టుకున్న పత్తంతా కూడా తీసేయాలన్నమాట। ఇలా మొత్తం గింజల్ని డస్ట్ సెపరేట్ చేసుకున్నాక పత్తి ఈ విధంగా తయారవుతుంది। దీంతో ఒత్తులు మనకి చాలా ఈజీగా తయారు చేయొచ్చు అన్నమాట। అంటే పత్తి ఏకినట్టుగా అవుతుందన్నమాట। పత్తి ఈ విధంగా తయారైన తర్వాత మనం ఒక బౌల్ లో కొద్దిగా విభూతిని కూడా తీసుకుని ఈ పత్తిని మొత్తాన్ని నేను ఒక చిన్న తాడులాగా చేసుకుంటూ దానికి పురేక్కుస్తున్నట్టుగా ఈ విధంగా తిప్పుకుంటూ మనం ఈ తాడుని ఎక్స్టెండ్ చేసుకోవాలి। ఇలా కొంత పురేక్కిచ్చిన తర్వాత ఇప్పుడు మనం కాడవత్తి తయారు చేసుకోవచ్చు అన్నమాట। ఎక్కడా కూడాను సన్నగా లావుగా కాకుండా సమానంగా ఉండేలాగా చూసుకోవాలి। ఇప్పుడు ఈ విధంగా తయారైంది కదా, దీన్ని మూడు మడతలు వేయాలి। మూడు మడతలు వేసి తిప్పేసిన తర్వాత కట్ చేసి ఒకసారి తిప్పేస్తే మనకి కాడవత్తి తయారైపోతుందన్నమాట। చాలా తేలికైన ప్రొసీజరే। పత్తిని విడదీసిన తర్వాత కొద్దిగా తాడులాగా చేసుకుంటూ పురేక్కించి సమానమైన దారంలాగా చేసి ఇక్కడ మనకి కావాల్సిన సైజ్ చేసుకోవచ్చు। అంటే పొడుగు పొట్టి తిప్పుకొని మూడు మడతలు వేసుకుని తిప్పుకొని మనం కట్ చేసుకోవటమే। నెక్స్ట్ పువ్వొత్తులు, ఇవి చేయటం ఇంకా తేలిక। జస్ట్ మనం విడదీసుకున్న పత్తి ఉంటుంది కదా, అది కొద్దిగా తీసుకుని మనం ఒక కాడలాగా తయారు చేసుకుంటే సరిపోతుంది। జస్ట్ వీడియోలో కేర్ఫుల్గా చూడండి, అర్థమైపోతుంది। నెక్స్ట్ పువ్వొత్తుల్లోనే ఇంకో రకం। ఇందాక నేను చూపించిన ఒత్తులైతే ఒక ఒత్తి వేస్తే ఒకటే లెక్క వస్తుంది, ఇవి కనుక ఒక ఒత్తి వెలిగిస్తే మూడు ఒత్తులు వెలిగించిన ఫలితం ఉంటుంది। ఎలా అంటే మూడు చిన్న చిన్న ఒత్తుల్ని పువ్వొత్తుల్ని మనం కలిపి ఒకటిగా చేస్తాం, అంటే మూడు మూడుని కలిపి ఒకటే విధంగా చేస్తాం అన్నమాట।
నెక్స్ట్ పూజకి మనం చేసుకునే యజ్ఞోపవీతాలు, ఇది కూడా ఈ పత్తితోనే చేస్తాం అన్నమాట. ఈ పత్తిని మనం విడదీసుకుని, అంటే గింజలు డస్ట్ అన్నీ తీసేసిన తర్వాత విడదీసుకున్న పత్తితో కొద్దిగా పసుపు కుంకుమ బొట్లు పెట్టుకుంటూ తయారు చేసుకోవాలి. చాలా ఈజీ అయిన ప్రొసీజరు. ఇవి కూడా ఈ మధ్య మార్కెట్లో దొరుకుతున్నాయి. సో ఫ్రెండ్స్, ఇది వీడియో. మీకు ఈ వీడియో యూస్ఫుల్ అయింది అని అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, నలుగురికి షేర్ చేయండి. అలాగే ఈ ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నెక్స్ట్ వీడియో నోటిఫికేషన్స్ ఇమ్మీడియట్గా వస్తాయి. థ్యాంక్ యూ.